హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ గైస్ ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిసారి ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించి వేరియస్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను నిన్న గ్రూప్ టు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి సంబంధించి వీడియో చేయడానికి సిద్ధపడ్డాను చేసే ముందు ఒకసారి ఆగిపోయాను అంటే అసలు చేయాలనిపించలేదు ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే గ్రూప్ వన్కి సంబంధించి రెండు సార్లు గ్రూప్ టూకి సంబంధించి రెండు సార్లు పేపర్ లీక్కి సంబంధించి ఒకసారి అంటే ఈ ఐదు సార్లు వీడియో చేశాను ఎగ్జామ్ పోస్ట్ పాన్ అయిపోయింది ఎగ్జామ్ క్యాన్సల్ అయిపోయింది ఇంకొకసారి ఎప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పాన్ కానీ క్యాన్సల్ కాకూడదు అని కోరుకోండి చాలా జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పి చెప్పాను బట్ అఫ్ కోర్స్ వాటేంటో అగైన్ ఎగ్జామ్ గాట్ పోస్ట్ పోన్ సార్ మళ్ళీ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఎస్ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది ఒక బ్రదర్గా మీకోసం నేను చెప్పాలనుకుంటున్న ఒక సలహా దయచేసి మీ జీవితాలని మీరే ఎప్పుడు పనంగా పెట్టుకోకండి సో డెస్ట్రాయ్ చేసుకోకండి ఎందుకంటే ఇంక అయిపోయింది ఏదో అయిపోయింది డిసెంబర్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పెడుతున్నారు ఆరు నూరైనా నూరు ఆరైనా నువ్వు చదివినా చదవకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వదిలేసుకో గ్రూప్ టూ చదవకు అంతేకాని నీ మైండ్లో గ్రూప్ టూ పోస్ట్ పాన్ అనే ఆలోచన వస్తే ఇంకా నేను నా దేవుడు కూడా కాపాడలేడు అంటే అట్లా అనిపించింది అరే ఏం చేస్తాంరా రా వీడియో అంటే ఏం చెప్పాలి అంటే ప్రతిసారి ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఆస్పిరెంట్స్ని యూనో మోటివేట్ చేయడానికో వీడియో చేస్తూ ఉంటాను ఈ మధ్య ఎక్కువ మందితో కమ్యూనికేట్ అవుతున్నాను చాలామందికి తెలుస్తున్నాను సంతోషం ఏంటంటే చాలా యునో హై ప్రొఫైల్ పర్సన్స్కి కూడా నా వీడియో నచ్చడం వాళ్ళు వాళ్ళ పిల్లలకి కొంతమంది డీసీపీలు డిఎస్పీలు సో వాళ్ళకు నిజంగా ఒక జనువిని అనిపించి నన్ను పర్సనల్గా కలవడం ఎస్ఆర్ నగర్కి వచ్చి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో సో మీకోసం నేను చెప్పుకుంటుంది ఏంటంటే నిజంగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో దీనికి తగ్గట్టు సిస్టమాటికల్గా ప్లాన్ చేసుకోండి ఇంకా వేరే ఏం నెగటివ్ ఆలోచనలు పెట్టుకోకండి ఎవడైనా వచ్చి మళ్ళీ నెగిటివ్ కానీ ఇట్లాంటివి స్ప్రెడ్ చేస్తే మాటలు వినకండి పక్కకి వెళ్ళిపో ఓకే సో అసలు బేసికల్గా ఎస్ రీజన్స్ ఏవైనా కానీ ఇంకొకసారి జరగకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే మీలో ఇంట్రెస్ట్ పోతుంది ఇంకా ఎగ్జామ్స్ పైనే యూనో విరక్తి పుట్టేటట్టు ఉంది సో అది కోర్స్ ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం అయితే ఈ వీడియోలో స్పెషల్గా గ్రూప్ టూ అంటే మొన్నటిదాకా ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఏదైతే ఉంటుందో సో అఫ్కోర్స్ ఇంకా రిజల్ట్ వచ్చేసింది సో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ పోస్ట్ ఫోన్ అయిపోయింది సో మొన్నటిదాకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చు వీళ్ళంతా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో అయితే గ్రూప్ టూ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే ఆగస్ట్లోనే ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇప్పుడు దానికి చదవాలా అంటే ఎగ్జామ్ ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి సో మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎలా చదవాలి ఏంటి ఇప్పుడు ఆ అపోహలు ఆ కంగారు ఆ డౌట్ ఇవన్నీ పక్కన పోయాయి సో ఇప్పుడు గ్రూప్ టూ డిసెంబర్లో వచ్చింది కాబట్టి వీళ్ళందరు ఆలోచన గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ కావాలి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ కావాలి సో దీనికి సంబంధించి నాకు వచ్చిన కొన్ని కామన్ కాల్స్ స్టూడెంట్స్ నేను ఏ స్టూడెంట్కి అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ టూ టీచ్ చేశాను ఆ స్టూడెంట్ కూడా ఫోన్ చేశాడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఇట్లా అక్కడి నుంచి ఇప్పటివరకే సార్ అసలు నాకు ఆన్సర్ రైటింగ్ నిల్ సార్ అసలు నాకు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు జీరో సార్ అసలు నాకేం తెలియదు కానీ నా దగ్గర ఇన్ని సంవత్సరాలు చదివిన కంటెంట్ గ్రూప్ టూ బాగా చదివాను తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ పాలిటీ హిస్టరీ సొసైటీ ఇవన్నీ చదివాను కానీ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి నాకు జీరో ఉంది నా వల్ల అవుతుందా అసలు నేనేం చేయాలి ఏం చేయాలి ఇటువంటి మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని ఉద్దేశించి ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను గైస్ అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా ఇలానే రాయాలి ఇదే ఫర్ సపోజ్ చూడండి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో లేకపోతే గ్రూప్ టూ రా చదివారో వీళ్ళందరికీ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఒక డిగ్రీ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి డిగ్రీ డిగ్రీ ఎలా పాస్ అయ్యావు అంటే రాసే కదా పాస్ అయింది ఎక్కడ కూడా ఎంసీక్యూస్ మనం చేయలేదు ఒక్కొక్కసారి చూడండి మీ ఫాదర్ మీ దగ్గరకు వచ్చి అరే నాన్న నీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా ఒకసారి నీ టెస్ట్ నీ నాలెడ్జ్ని నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక్కసారి మన ఊరు గురించి కొంచెం రాయిరా మన ఊరు గురించి మన ఊరు యొక్క గొప్పతనం గురించి ఒక వంద వాక్యాల్లో రాయు అని చెప్పేసి అన్నారనుకోండి నువ్వు రాయలేవా నీ విలేజ్ గురించి ఒక వంద సెంటెన్సెస్లో సో అదే ఫాదర్ నీ దగ్గరకు వచ్చి అరే మన ఊరు గురించి మన ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి సమస్యల గురించి ఒక రెండు వందల వర్డ్స్లో టూ హండ్రెడ్ వర్డ్స్లో రాయు అని చెప్తాడు నువ్వు రాస్తావా రాయువా అప్పుడు డాడీ దగ్గరికి వచ్చి డాడీ నాకు నా ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ తెలుసు మన ఊర్లో ఎంత మంచి ఊరో నాకు తెలుసు కానీ సార్ డాడీ నాకు రాయడం తెలీదు అంటే నువ్వు డిగ్రీ వరకు ఏబీసీడులు అంటే ఏబీసీడీలు వచ్చు కదా రాయడం వచ్చు కదా ఆ ఇల్లు వచ్చు కదా రాయడం వచ్చు కదా ఇది జస్ట్ నేను హిలేరియస్గా చెప్తున్నాను నథింగ్ సీరియస్ మీ ఫ్రెండ్గా చెప్తున్నాను మీకు రాయడం అయితే వచ్చు కదా కానీ ఇక్కడ మీ నాన్న మీకు రాయమన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడుగుతారా మీ నాన్నకి రాసేస్తారు కదా అఫ్కోర్స్ స్టార్టింగ్లో తడబడతాం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు అంటే స్టార్టింగ్ పేజ్ అంటే మీ డాడీని అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే మెస్మరైజింగ్గా రాయాలనుకున్నప్పుడు కొంచెం మిస్టేక్ అవుతుంది సో మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకుంటూ దెన్ అద్భుతంగా రాస్తావా లేదా దట్స్ వాట్ ఆన్సర్ రైటింగ్ సో అదే అటు ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ బేసికల్గా ఇప్పుడు చూడండి మీరు గ్రూప్ టూ చదువుతున్నారు అండ్ ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ గురించి చూద్దాం జీవన్ ఎం అన్ రాస్తున్నాను మీకు టీఎస్ మూమెంట్ తెలంగాణ స్టేట్ మూమెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర సో ఈ గ్రూప్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఏదైతే సిలబస్ ఉందో ఎగ్జాక్ట్గా గ్రూప్ వన్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి అదే సిలబస్ ఉందా లేదా అంటే ఇక్కడ చదివిన కంటెంటే ఇక్కడ కూడా ఉంది మరి ఎందుకు భయపడుతున్నాం నీ దగ్గర కంటెంట్ మొత్తం ఉంది కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు నువ్వు ఒక ఇమాజినేషన్ ఒక హాల్యూసినేషన్లోకి వెళ్ళిపోయావు ఆన్సర్ రైటింగ్ వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళకు వీళ్ళకి వేరే గ్రహంలో ఉన్న వాళ్ళకు సంబంధించింది ఇది చాలా టాపర్స్ అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ఆన్సర్ రైటింగ్ సాధ్యం అవుతుంది సో చూడండి ఇప్పటికీ చూస్తున్నాను చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఎంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఎన్నిసార్లు మీరు ఆన్సర్ రైటింగ్ రాస్తారు కోర్స్ ఎవరైతే మెయిన్స్ వరకు వెళ్ళారో రెండు సార్లు మూడు సార్లు వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కానీ అప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళు మెయిన్స్ అయ్యేంత వరకు యూపీఎస్సిలో మీరు కూడా ఆన్సర్ రైటింగ్ పైన పెద్దగా అవగాహన ఉండదు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనే మెయిన్స్ ఎలాగో రాయాలి కాబట్టి అప్పుడు ఆన్సర్ రైటింగ్ మీద పడతారు అంటే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక బ్రహ్మ విద్య కాదు మీరు రాయచ్చు కానీ ఆన్సర్ రైటింగ్కి ఫస్ట్ ఒక స్కిల్ అనేది కావాలి ఆ స్కిల్ నీకు పోను పోను వస్తుంది కానీ స్టూడెంట్ చేస్తున్న బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఫర్ సపోజ్ ఫస్ట్ డే మీరు డే వన్ ఆన్సర్ రాస్తున్నారు మీరు డే వన్ ఆన్సర్ రాసి మిమ్మల్ని మీరు అంటే మీరు ఫస్ట్ రోజు ఆన్సర్ రాసి మీరు ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ రాయాలి అని అనుకుంటున్నారు ఎక్స్ట్రాడినరీ అంటే ఇక్కడ ఫస్ట్ డే మీరు డే వన్ ఆన్సర్ రాస్తున్నారు ఎక్స్ట్రా ఆర్డినరీ ఆన్సర్ మీరు రాయాలనుకుంటున్నారు కోర్స్ తప్పలేదు అప్పుడు మీరు ఒక ఫ్యాకల్టీకో ఒక ఫ్రెండ్కో లేకపోతే మీకు మీరే చూసుకుంటారు అసలు రావట్లేదు ఆన్సరే రావట్లేదు అసలు రాయడం నా వల్ల కావట్లేదు నా చేతన అవుతలేదు ఇంకా నేను వేస్ట్ ఈ గ్రూప్ వన్ నాకు కాదు గ్రూప్ చూడండి ఫస్ట్ డేని నువ్వు అద్భుతమైన ఆన్సర్ రాయగలిగితే ఇంకా గ్రూప్ వన్ ఎందుకు అంత ఈజీ అనుకుంటుంది అంటే ఎందుకు అంత కష్టం అంటావు ఇంకా అందరికీ గ్రూప్ వన్ వచ్చేస్తుంది కదా అంటే ఫస్ట్ డే నీకు ఆన్సర్ రైటింగ్ స్పష్టంగా రాలేదంటే నువ్వు నీట్గా రాయలేదు అంటే ఫస్ట్ థింగ్ నీ దగ్గర కంటెంట్ లేదు ఫస్ట్ రీజన్ ఫస్ట్ థింగ్ కంటెంట్ లేదు సరే నీ దగ్గర కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి సెకండ్ థింగ్ నీ దగ్గర కంటెంట్ ఉన్నా కానీ నీ దగ్గర ఆన్సర్ రైటింగ్ స్కిల్ లేదు అని అర్థం సో ఇది ఎండిట్లో ఏది లేదు అని నీకు తెలిసినా దాని మీనింగ్ ఏంటంటే దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం అంతే కానీ నీకు అది చేత కాదు అది నీ వల్ల కాదని కాదు కానీ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే రాంగ్ ఇమాజినేషన్లోకి వెళ్తుంది ఏంటంటే ఫస్ట్ డే రాస్తున్నారు సో కింద మీద పడి సెకండ్ డే కూడా కంటిన్యూగా రాసినవాడు ఇంకా థర్డ్ డే కూడా రాసినవాడు పెద్ద ఇంకా ఇలా రెండు మూడు సార్లు రాస్తున్నారు రెండు మూడు సార్లు రాసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే సార్ నేను ఆన్సర్ రాస్తున్నాను నాకు ఒక టూ హండ్రెడ్ వర్డ్స్ కాదు త్రీ హండ్రెడ్ వర్డ్స్ వన్ ఫిఫ్టీ కాదు టూ హండ్రెడ్ కాదు త్రీ హండ్రెడ్ వర్డ్స్ కూడా రాస్తున్నాను రాసేయండి పర్లేదు సో ఇప్పుడు ఇదేం రియల్ ఎగ్జామ్ కాదు కదా సార్ నేను ఆన్సర్ రాస్తున్నాను నాకు టైం ఎక్సీడ్ అయిపోతుంది సో నేను ఎట్లా టైంలో రాయాలి పర్లేదు బాబు టైం కానిచ్చేసే రాసే నువ్వు ఫస్ట్ ఒక పర్సన్కి మంచి ఆన్సర్ రైటింగ్ రాయడానికి ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు ఇంకొక పర్సన్కి థర్టీ డేస్ పట్టవచ్చు ఇంకొక పర్సన్కి ఫార్టీ ఫైవ్ డేస్ పట్టవచ్చు ఇంకొక పర్సన్కి ఫిఫ్టీ డేస్ రావచ్చు సో పట్టొచ్చేమో కానీ ఆన్సర్ రైటింగ్ మాత్రం పక్కా వస్తుంది కానీ నువ్వు కింద పడుతున్నా కానీ ఆన్సర్ రైటింగ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా కానీ మళ్ళీ 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 రాయాలి సో ఇలా రాస్తూ ఉంటేనే నీకు అద్భుతమైన థింగ్స్ వస్తాయి ఇంకొంచెం దీని గురించి చెప్పే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్ కొన్ని రోజుల క్రితం జీరో నుంచి హీరో స్ట్రాటజీ గ్రూప్ వన్ మెయిన్స్ విత్ పర్సనల్ మెంటార్షిప్ అని చెప్పి స్టార్ట్ చేశాను ఆ వీడియోలో నేను చెప్పాను ట్వంటీ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పి ఇది ఎందుకు చెప్తానంటే ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ట్వంటీ మెంబర్స్ని తీసుకుంటా అన్న నేను వన్ టెన్ మెంబర్స్ని తీసుకోగలిగాను నూట పది మెంబర్స్ అంటే అంటే నేను అప్పుడు ఒక త్రీ ఫ్యాకల్టీస్తో మాట్లాడుకొని వాళ్ళకు ఈ ట్వంటీ మెంబర్స్ని అప్ప చెప్పాలనుకున్నాను స్టూడెంట్స్కి కూడా గుర్తుంటుంది కానీ ఇది ఆల్మోస్ట్ వన్ టెన్ మెంబెర్స్కి తీసి అంటే ఇంతమంది విద్యార్థులు నా పైన నమ్మకం పెట్టుకోము ఐఎమ్ రియలీ హ్యాపీ అయితే కొంతమంది ఆన్సర్ రేటింగ్ ఇంకా సరిపోకపోయేసరికి కంటెంట్ వైపు కూడా మళ్ళుతున్నారు మళ్ళీ ఇందులో నుంచి సో కంటెంట్ గురించి కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి జనరల్గా ఎవరైనా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో అంటే సివిల్స్ ఏమో కానీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బెస్ట్ ఫ్యాకల్టీ సొసైటీ బాగా ఎవరు చెప్తారు పాలిటీ బాగా ఎవరు చెప్తారు లేకపోతే హిస్టరీ బాగా ఎవరు చెప్తారు మూమెంట్ బాగా ఎవరు చెప్తారు ముఖ్యంగా ఎకానమీ ఎవరు బాగా చెప్తారు ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టు మీరు చూడండి నగర్ మార్కెట్లో ఎకానమీ ఎవరు బాగా చెప్తారు మునిరత్నం నాయుడు కాదు మునిరత్నం నాయుడు సార్ కాదు అని చెప్పానండి అద్భుతంగా చెప్పే ఫ్యాకల్టీ జాగ్రఫీ అండ్ ఎన్వాయిన్మెంట్ జగదీష్ సార్ సో ఇంకా ఆయనకు ఆయనే సాట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇషాక్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్ దత్తు సార్ సో దత్తు సార్ని తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఏం చెప్తాడులే అనుకున్నాను దత్తు సార్ నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి పరిచయం సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి అప్పటి నుంచి ఆయన సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు ఒక నటన అంటే మనం హిస్టరీలో ఉంటుంది కదా సో అట్లా ఇన్వాల్వ్ అయిపోయి రాజు అది చేస్తాడు ఇది చేస్తాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది ఇంత మెస్మరైజింగ్గా చెప్తాడు కొన్నిసారి ఏ అవాక్ అయిపోతారు అలాంటి పర్సన్ చేతుల్లో హిస్టరీ ఎస్సే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ చాలా నమ్మకంతో పెట్టాను నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు రోజు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఇట్లా సొసైటీ శంకర్ రెడ్డి సార్ సో మళ్ళీ రాజ్ కుమార్ సార్ని కూడా పెట్టాను ఇంకా పాలిటీ నేనే గవర్నెన్స్ సత్యాష్ సతీష్ పెండ్యాల సార్ సో ఏ ఒక్కరు కూడా మంచిగా లేరు అనే మాట అటువంటి ఫ్యాకల్టీ టీమ్ని తీసుకొచ్చింది నేను రోహిత్ సనాలిసిస్ వేదిక సో మీకు ఇవందరికీ సంబంధించిన గుడ్ కంప్లీట్ ఇంక్లూడింగ్ ఎస్ఎస్తో కలిపి మీకు కోర్స్ అందుబాటులో మీకు దీనికి సంబంధించి యాప్ ఓన్లీ మునిరత్నం నాయుడు సార్ కంటెంట్ మాత్రమే కావాలి ఓన్లీ జగదీష్ సార్ కంటెంట్ మాత్రమే కావాలి ఓన్లీ హిదాయితుల్లా సార్ కంటెంట్ మాత్రమే కావాలి ఓన్లీ ఇషాక్ సార్ కంటెంట్ మాత్రమే కావాలి సో ఒక్కొక్క కంటెంట్ కూడా ఆ ఇండివిజువల్ గా కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి పైగా ప్రతి క్లాసు వీలైనంత వరకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో మీకు మెటీరియల్స్ ఇస్తారు మీకు క్లాస్లో కంటెంట్ చెప్తారు చూడండి కంటెంట్ అంటే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చెప్పరు సో గ్రూప్ వన్ మెయిన్స్కి తగ్గట్టు అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చెప్తున్నారంటే జస్ట్ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు దీనికి బ్యాక్డ్రాప్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ కూడా చెప్తాడు సో చూడండి ఒక క్వశ్చన్ రాస్తారు క్వశ్చన్ రాసి మీతో పాటు రాసినంత పని చేస్తారు చూడండి ఇలా ఇంట్రడక్షన్ రాయాలి ఇలా కంక్లూషన్ చేయాలి ఇలా యునో బాడీ ఉండాలి ఇలాంటి ప్రోవర్బ్స్ ప్రోవర్బ్స్ని యూస్ చేసుకోవచ్చు సో ఇలాంటి మిస్టేక్స్ని చేయకండి ఇలాంటి సైడ్ ఎడింగ్స్ పెట్టండి దాదాపుగా ఎవ్రీ సెషన్ ఒక రెండు నుంచి మూడు క్వశ్చన్స్ డిస్కస్ చేస్తారు కంటెంట్ పరంగా చూస్తే మొత్తం మనకు అన్ని పేపర్లు కలిపి ఎస్ఎస్ కాకుండా మిగతా పదిహేను సెక్షన్స్ ఉన్నాయి ఈ పదిహేను సెక్షన్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ సెక్షన్ అంటే ఈ మధ్య క్వశ్చన్స్ క్వశ్చన్స్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ షార్ట్ కట్లో కాదు డీటెయిల్డ్గా బ్రీఫ్గా చెప్పి మీకు సెవెంటీ క్వశ్చన్స్ దాదాపుగా మినిమమ్ ఇవన్నీ చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ కంటెంట్ కూడా చెప్తున్నారు సో మీకు అక్కడే లిమిటెడ్ కంటెంట్ని మేమే ఇస్తున్నాం మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ రాస్తుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతారు సో అట్లాంటి కంటెంట్ ఉన్న టీమ్ మీకుంది సో మీకు ఎవరికైనా కంటెంట్ లేదు అని అని క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఈ వీడియో క్లాసెస్ ఎనఫ్ అలాగని గంటలు గంటలు చెప్పట్లేదు లిమిటెడ్ టైం పీరియడ్లో లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి కొన్ని డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తో ఇంక్లూడ్ అవ్వచ్చు కొన్నిసార్లు ఫ్యాకల్టీ కూడా గెస్చర్ లాగా ఫ్రీగానే మీ ఆన్సర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నారు సో ఇది సో ఇది కోర్స్కి సంబంధించి ఇది మెంటార్షిప్కి సంబంధించి మెంటార్షిప్లో మార్కెట్లో ఎక్కడా లేనటువంటి విధంగా నేను తెచ్చిన థింగ్స్ ఏంటంటే చూడండి మీకు జూలైలో స్టార్ట్ అయింది ఈ మెంటార్షిప్ జూలై ఫస్ట్ మీకు ఒకేసారి అండ్ మీకు ఇక్కడ ఈ షెడ్యూల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేసేస్తాను ఈ షెడ్యూల్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది చూడండి ఫైవ్ క్వశ్చన్స్ ఇప్పుడు రేపు సండే కదా సండే రోజు ఎస్ఎస్ సో ఇది ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే సో డే బై డే అట్లీస్ట్ టూ టు త్రీ డే అంటే రెండు నుంచి మూడవ రోజు ఖచ్చితంగా ఐదు క్వశ్చన్స్ మీతో రాయిస్తాను అండ్ అలాగే ఎవ్రీ సండే ఫైవ్ ఎస్ఎస్ ఆల్మోస్ట్ కొంచెం నంబర్ అటు ఇటు అవ్వచ్చు కానీ టోటల్గా మీతో నూట యాభై క్వశ్చన్లు విత్ ఇవాల్యుయేషన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ దాంతోపాటు ముప్పై ఎస్సేలు సో ఇవన్నీ ఎస్సేస్ నేను చెప్పట్లేదు మీతో రాయిస్తాను ఇవి సరిపోతాయా అంటే మీరు ఇంకా ఎక్కువ రాసినా కూడా చేస్తాను ఫస్ట్ సరిపోతాయే కంటే ముందు ఫస్ట్ ఒక బేసిక్గా మనం ఆ టార్గెట్ పెట్టుకుంటాం కదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్లో చూడండి వర్స్ట్ కేసులో నూట యాభై క్వశ్చన్లు ఈచ్ క్వశ్చన్లు జనరల్గా మనం టెస్ట్ రాసినప్పుడు అన్ని పేపర్లు కలిపి జనరల్గా మనకేమవుతుందంటే కొంచెం అప్డేట్స్ ఇస్తారు నూట యాభై క్వశ్చన్లు కనీసం మీ రోజు ఒక ఒక క్వశ్చన్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి కోసం సో టోటల్గా వన్ ఫిఫ్టీ పాయింట్స్ మీకు రావా ఎస్ఏలో ఇంప్రూవ్మెంట్ కోసం ఒక థర్టీ పాయింట్స్ మీకు రావా ఈ థర్టీ పాయింట్స్ ఈ ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఇలా రాయాలి ఇలా పారాగ్రాఫ్ యూస్ చేయాలి ఇలా బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయాలి సో ఇలా ఆ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో రాయాలి ఎగ్జామినర్ ఇలా ఇంప్రెస్ అవుతాడు ఇలాంటివన్నీ కూడా మీకు ఉండొచ్చు సో ఫ్యాకల్టీతో మీకు ఇంట్రాక్ట్ అవ్వచ్చు అండ్ అంతకంటే ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీలో చాలామంది నాకు వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవుతున్నారు నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది నా వాట్సాప్ నంబర్ మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు అడగవచ్చు ఇట్స్ మై వాట్సాప్ నెంబర్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే మెంటార్షిప్ కావాలనుకుంటున్నారో మెంటార్షిప్ అంటే టెస్ట్ సిరీస్ విత్ మెంటార్షిప్ దీని టెస్ట్ సిరీస్ అనను మెంటార్షిప్ అనడం రెండిటి కలయిక సో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ అక్టోబర్ మంత్లో ఎగ్జామ్ కంటే ముందు ఎగ్జామ్ ఫీల్ని తీసుకురావడానికి మీతో డైరెక్ట్గా టెస్ట్ అంటే ఎగ్జాక్ట్గా గ్రాండ్ టెస్ట్ కూడా పెడతానికి ప్లాన్ చేస్తున్నాం ఎస్ఆర్ నగర్ వేదికగా సో మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అవ్వచ్చు కోర్స్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఇది నేను మీకు చెప్తాను అండ్ ఎస్ యాజ్ ఐ టోల్డ్ యూ సో ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అపోహలో బ్రతుకుతున్నారు అంటే మీకు ఏం చేస్తున్నారంటే ఆన్సర్ రైటింగ్ని మీరు ఒక రాకెట్ సైన్స్ లాగా భావించి దానికి అది కోర్స్ రాకెట్ సైన్స్ అంటే మనకు తెలియని భయమేస్ నువ్వు ఒక్కసారి రాయడం స్టార్ట్ చేయి ఇంతకుముందు చెప్పినట్టు ఫాదర్ మీ ఊరు గురించి రాయమంటే రాయలేవా నీ గురించి నువ్వు రాయమంటే కుదరదా సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ రైటింగ్ ప్రాక్టీస్ సో ఒక కొన్ని రోజుల వరకు నువ్వు రాయడం స్టార్ట్ చేయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎన్ని వర్డ్స్లో కంటెంట్ రాస్తున్నావు అని చెప్పి పట్టించుకోకు ఎంత టైంలో కంటెంట్ రాస్తున్నావు అని చెప్పి పట్టించుకోకు నువ్వు జస్ట్ రాసే రాయు 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 రాస్తూ ఉన్న కొద్దీ నీలో స్పెషలైజేషన్ పెరుగుతుంటు చూడండి ఒక ఎడిటర్ జర్నలిస్ట్గా ఉన్న ఒక పర్సన్ ఫస్ట్ టైం ఏదైనా ఒక ఆర్టికల్ రాశాడు అనుకోండి అండ్ రాస్తూ ఉన్న కొద్దీ ఆయనకు ఆయన్ని మారిపోతూ ఉంటాడు మెస్ అంటే నేను ఒక్కొక్కసారి అర్థం కాదు అంటే ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ టైం పాలిటీ ఫస్ట్ బ్యాచ్లో పాలిటీ చెప్పిన నేను ఇప్పుడు పాలిటీ చెప్తున్నా నేను ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేనేనా ఇంత మార్పు చెందింది అని అనుకుంటాను సో నువ్వు కూడా ఫస్ట్ డే రాసినప్పుడు సెకండ్ డే రాసినప్పుడు ఆబ్వియస్గా అంటే రాస్తూ ఉంటే మార్తాం సో ఒకవేళ అయితే ఇక్కడ మీరు డిఫరెన్సెస్ గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ టూలో చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే బేసికల్గా చదువుతాం కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ హండ్రెడ్ మార్క్స్కు ఇది కొంచెం గట్టిగా ఫోకస్ చేయాలి అండ్ గ్రూప్ టూ స్థాయిలో మీరు గవర్నెన్స్ చదివి ఉండరు అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది దీన్ని ఫోకస్ చేయాలి గ్రూప్ టూ స్థాయిలో ఎన్వైర్న్మెంట్ చదువుతారు కానీ డిస్క్రిప్టివ్ వేలో యాభై మార్కుల్ని అడ్రస్ చేసేంత విధంగా కొంచెం చదవరు గ్రూప్ టూలో జాగ్రఫీ చదువుతారు కానీ ఇక్కడ ఉన్న గ్రూప్ వన్లో ఉన్న జాగ్రఫీ గ్రూప్ టూలో ఉన్న జాగ్రఫీ కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తున్నాను ఇండస్ట్రీస్ రిసోర్సెస్ వాటన్నిటిని ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి ఇలా మీరు చూస్తారు సో ఇక్కడ కొంచెం మన డిఫరెన్సెస్ డేటా ఇంటర్ప్రిటేషన్ సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ డిస్క్రిప్టివ్ వేలో ఉంది గ్రూప్ టూలో మీరు చదివి ఉంటారు కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ సో చూస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ అంటే ఈ టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కొంచెం డిఫరెంట్ అండ్ ఇంకొకటి ఎస్ఏకి సంబంధించి ఆ ఎస్ఏ కూడా కంప్లీట్గా మీకు డిఫరెంట్ ఐడియా ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ త్రీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గ్రూప్ టూ వాళ్ళకు మాత్రం కొంచెం కొత్తగానే ఉంటుంది కంప్లీట్గా గ్రూప్ టూ అయినా కానీ కొంచెం కొత్తగా ఉంటుంది సో కాబట్టి ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రూప్ టూలో ఉన్న కామన్ సిలబస్ గ్రూప్ వన్లో ఉన్న కామన్ సిలబస్ ఫైండ్ అవుట్ చేసేయండి అప్పుడు నీ కంటెంట్ మొత్తం అయిపోయింది కాబట్టి దానికి రిలేటెడ్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించేటప్పుడు ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్ని నీ మైండ్లో పెట్టుకో ఫస్ట్ డే నీకు అద్భుతమైన ఆన్సర్ రాదు అయినా రాయు సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇలా కొద్ది రోజులు రాస్తూ పో అప్పుడు నీలో ఏం మార్పు రాకపోతే నేను చెప్పినట్టు ఒక్కసారి నాతో మాట్లాడండి నేనే మీతో మాట్లాడతాను నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇంతకుముందే చెప్పాను ఎందుకంటే మీకు మీరు మెంటల్గా అబ్ అప్సెట్ అయిపోయి టెస్ట్ సిరీస్ కోసం వేలాది వేలు రూపాయలు డబ్బులు పెట్టి ఆ మోడల్ యాన్సర్స్ తీసుకొని ఆ మోడల్ యాన్సర్స్ బట్టి కొట్టేసి డైరెక్ట్గా ఎగ్జామ్లో రాయాలనుకుంటున్నారు ఇక్కడ రాయలేని నువ్వు ఎగ్జామ్లో ఎలా రాస్తావు ఇంపాసిబుల్ కదా అందుకే ఏదైనా ఎగ్జామ్ కంటే ముందే నువ్వు చేస్తావు సో ప్రాక్టికల్గా నీ వల్ల ఏమవుతుందో అదే చెయ్యి సో ఇక్కడ నేను చెప్తున్నట్టే మీరు ఇంప్రాక్టికల్గా ఆలోచించి మీకు మీరు డిమోటివేట్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో అది సో టూ థింగ్స్ యాజ్ ఐ టోల్ యూ అగైన్ కంటెంట్ లేకపోతే అద్భుతమైన కంటెంట్ ఫాలో అవ్వడానికి నా యాప్ ఉంది మీరు అయినా ఏదైనా మంచి థింగ్స్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసుకుంటే దాన్ని కంటిన్యూ చేయండి రెండు మూడు చూసి అనవసరంగా రాంగ్ ట్రాప్లో పడకండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఏదైనా దాదాపుగా మీరు కొన్నారంటే రెండు మూడు సార్లు ఆలోచించి తీసుకుంటారు కాబట్టి మంచిదే మంచిగా లేదు అని మీకు అనిపిస్తే నాకు మెసేజ్ పెట్టండి అఫ్ కోర్స్ బాగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ కంటెంట్ ఉంది కానీ టెస్ట్ సిరీస్ కానీ లేదా మెంటార్షిప్ కోసం వెతికితే సో దానికోసం డైరెక్ట్గా ఇంకొంతమందికి ఛాన్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఫ్యాకల్టీస్ కూడా ముందు వస్తున్నారు అంటే ముందుకు వస్తున్నారు రాయడానికి సో అది కూడా మన అప్లికేషన్లో అందుబాటులో ఉంది సో ఇది గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ మనోవ్యధ లేకపోతే భయాలు అపోహలు ఆందోళనలు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేశాను సో ప్రతి స్టూడెంట్లో మనకు బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఖచ్చితంగా రాసే స్కిల్ ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లికేషన్ రాయమంటారు లెటర్ రాయమంటారు రాయలేవా రాస్తావు కదా రాసే స్కిల్ నీ లోపటే ఉంది నీ లోపటనే డీఫాల్ట్గా ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఉంది కాకపోతే దాన్ని స్ట్రక్చర్డ్గా పెట్టడం మాత్రం ఇబ్బంది కానీ ఎప్పుడు స్ట్రక్చర్డ్గా పెడతామంటే నువ్వు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్ట్రక్చర్డ్గా ఉంటావు కానీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసే క్రమంలో నీకు నువ్వు డీమోటివేట్ అవుతావు ఆ డిమోటివేషన్ అయినప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది కానీ ఫస్ట్ సార్ కింద పడిపోగానే అక్కడే పడిపోతున్న నువ్వు మళ్ళీ లేవట్లేదు నేను లేపేవాడు ఉండట్లేదు సో అది సో నాకున్న ఆన్సర్ రైటింగ్ అనుభవంతో ఇది మీకు చెప్తున్నాను మీకు ఒక బ్రదర్గా మీకు ఏం డౌట్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ ఇన్ కీపింగ్ అ మెసేజ్ టు మీ That's it. Thank you guys.